ಮಂಗಲೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಗೆ ಕರ್ಪೂರನೀರಾಜನೋಸ್ತು ನೀರಾಜನಂತರ ಮುಖ್ಯೇಸ್ತುಭಾಜನೇಶ್ವರೀ ಮಹಾದೇವಿ ఏయ్ పక్కన రండి పిల్లలు ఏయ్ పక్కన రండి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న 60 లక్షల మంది చిలుకు ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు శుభదినము. ఎందుకంటే గతంలో ఇదే వైసీపీ నాయకులు సీఎం నుంచి దాదాపు కార్యకర్తల వరకు ప్రతి ఒక్క కుక్క కూడా విమర్శించడము, ఎగతాళి చేయడము, పేలన చేయడము లోకేష్ బాబును అంత హీనంగా చూశారు. అధికారులను అడ్డం పెట్టుకొని చూశారు, వాళ్ళ ప్రభుత్వం అధికారం పెట్టుకొని అడ్డం పెట్టుకొని చూశారు. రకరకాలుగా కుర్చీలు లాక్కున్నారు, మైకులు లాక్కున్నారు. చిత్తూరు జిల్లాలో రాంగ్ 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 ప్రపంచమై జన సముద్రం అయిపోయి ఈరోజు నారా లోకేష్ అంటే ఒక లెజెండ్గా ఒక హీరోగా ఈరోజు వైసీపీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ప్రతి ఒక్క కుక్క కూడా వచ్చి ఈరోజు మాట్లాడుతుందంటే వైసీపీ కార్యకర్తలు ఎంత గుండెల్లో దూరుకుపోయినాడనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. ఇది లోకేష్ పాదయాత్ర అనేది రకంగా కాదు, ప్రజలు మార్పు, ప్రజలు బ్రహ్మరథం పట్టుతున్నారంటే ఆయన ఇస్తున్న వాగ్దానాలు భరోసా కలిగిస్తున్నాడు. బీసీల నాయకులకైతేనేమి, బీసీలకైతేనేమి, ఎస్టీలకైతేనేమి, బడుగు బడిహీన వర్గాలకైతేనేమి, మైనార్టీ వాళ్ళకైతేనేమి, టాప్ వర్గానికి సంబంధించిన వాళ్ళకైతేనే ప్రతి ఒక్క ఓసీకైనా ఎవరికైనా ఈ ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఓదార్పిస్తూ రైతులు తాము నుంచి చదువుకున్న పిల్లల వరకు ఒకటే ఓదార్పుతో నేనున్నాను మీకు. మన ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కటి 100 రోజుల్లోనే మీకు న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇచ్చడంలోనే ఆయన మాట నమ్మకంతో ఆయన మాట నమ్మి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చి సహాయం చేసి ఒక లెజెండ్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇది కార్యకర్తలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ పాదయాత్రకి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా వైసీపీ నాయకులకి ఇదే చెప్తున్నాము, పాదయాత్ర అయిపోయే లోపల మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది ఈరోజు. ఎందుకు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. వైసీపీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఎందుకంటే రాయలసీమ మొదలుకొని ఉత్తరు ఇప్పుడు దగ్గర దగ్గర విజయవాడ దాటినాడు, ఏలూరుకు రాజమండ్రిలో పోతుంటే ఆ జనాలు, ఆ ప్రజలు, ఆ వాగ్దానాలు,
అస్సలు అబ్బబ్బా చెప్పలేం చూడలేం కూడా ఎంత ఎగతాళి చేసే వాళ్ళకి అందరికి చెప్పుతో కొట్టట్లే ఈ రోజుకి ఇది బా గుర్తు పెట్టుకోవాలా వైసీపీ నాయకులు కూడా ఇంకా మీ మీ ప్రభుత్వం కాలరాయడమే జగన్ మోహన్ రెడ్డికి ఇదే వాళ్ళ పీకే టీం కూడా నువ్వే గెలుచమని అంటున్నారు వై నాట్ 175 అని అన్నావు కదా ఇప్పుడు ఏమైంది ఒకటే గుర్తుపెట్టుకో పులివెందుల్లో ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసినాడో 3 ఎమ్మెల్సీలు కొట్టుకున్నాము ఈ రోజు ప్రజల గుండెల్లో లోకేష్ బాబు ముద్రై ఉన్నాడు అందుకే భయపడి ఇష్టం వచ్చినట్లు బూతులు తిప్పుతున్నారు ఒకడైతే మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు ఒకడు వానికి ఇదే చెప్తున్నాను ఇదే మీడియాతోనే హెచ్చరిస్తున్నాను వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఊరికే ఊరుకుక్క మాదిరి ఇంట్లో కూర్చొని ఊరుకుక్క మాదిరి మాట్లాడడం మంచి పద్ధతి కాదు మాకి తెలుగుదేశం సంస్కారం నేర్పించింది కాబట్టి ఇంకా తెలుగుదేశం కుటుంబము ఈ పోతుడు కూడా నిన్న ఏం అనలేదంటే కూడా ఒకటి అర్థం చేసుకో నారా చంద్రబాబు నాయుడు వచ్చేది గాయమే ఈ పథకాలు ఈ వాగ్దానాలు ఏవైతే చెప్పుకుంటూ పోతున్నాడో ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడని చెప్పేసి 100 రోజుల్లోనే వచ్చే 24లో తెలుగుదేశం పార్టీ వస్తుంది 100 రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను.